నేను వచ్చేసి మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను సింగరేన్ కాలేజీలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తాను. నాకు ఈ యొక్క లివర్ ప్రాబ్లం 2 ఇయర్స్ బ్యాక్ నాకు అరేజ్ అయింది. ఒకేసారి బాడీ మొత్తం స్వెల్లింగ్, తర్వాత జాండీస్ ఈ రెండు వచ్చేసాయి. రాగానే నేను మా యొక్క కంపెనీ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు వితిన్ 2 డేస్లో హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. వాళ్ళు అక్కడ స్వెల్లింగ్ ప్లస్ తర్వాత ఈ జాండీస్ అంటే కవరింగ్ కాలే, కవర్ పూర్తి కాలేదు కానీ స్వెల్లింగ్ మొత్తం ఉంచి వారం రోజులు ఉంచుకొని మళ్ళీ పంపించేశారు. పంపించిన తర్వాత నేను నా సొంతగా మరొక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. హైదరాబాద్లోనే 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఈ యొక్క దీనివల్ల ఇంత కష్టం ఉంటుందని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. టామ్ చెరియన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు నన్ను కూర్చునిపెట్టుకుని మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునిపెట్టుకొని నాకు దాని వివరాలు మొత్తం చెప్పాడు. అంటే నా యొక్క లివర్ ఏమైందంటే స్టఫ్నెస్ వచ్చింది, గట్టిగా అయింది అన్నమాట. తర్వాత 2 గడ్డలు అందులో ఏర్పడ్డాయి లివర్లో. తర్వాత బాగా స్టిఫ్నెస్ అయింది కాబట్టి కంపల్సరీ రిమూవ్ చేయాలా, రిమూవ్ చేస్తేనే నీ లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, అదర్వైజ్ 1 ఇయర్ లోపల నువ్వు చనిపోతావు. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే నేను నీకు 90% 90 92 91% గ్యారంటీ ఇస్తాను. కాబట్టి దాదాపు 20 ఇయర్స్ దాకా బ్రతకవచ్చు, 20 ఇయర్స్ నీ లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మొట్టమొదట దేవుని నమ్మి, టామ్ చెరియన్ గారిని నమ్మి నేను కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ నేను చేయించుకోవడం జరిగింది. 6వ తారీఖున నాకు సడన్గా కాల్ వచ్చింది. తేజ గారు కాల్ చేశారు, కోఆర్డినేటర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. వారు కాల్ చేసి, సార్ మీరు అర్జెంటుగా వైజాగ్ మీరు షిఫ్ట్ కావాలా, అక్కడే మనకు కడేవారు దొరికింది కాబట్టి మీరు తప్పకుండా షిఫ్ట్ కావాల్సింది అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వైజాగ్లో 6వ తారీఖు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు రూమ్ అలాట్ చేశారు. తర్వాత 7న 10 గంటలకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. టామ్ చెరియన్ గారు చాలా నన్ను మెంటల్గా ఫిజికల్గా చాలా నన్ను డెవలప్ చేశాడు. డెవలప్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి 15 డేస్కి ఒకసారి వచ్చేవాడిని. దాదాపు హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టేక్ క్లాస్ టు మీ. సైకలాజికల్గా నన్ను సిద్ధం చేసేదానికి వారు మంచి క్లాస్ నాకు ఇచ్చేవారు. తర్వాతనే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు, నా ముందటినే తర్వాత జిన్న సార్కి, శ్రీ చైతన్య సార్కి, ఫైజల్ సార్కి నా గురించి అసలు మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మధ్యలో నేనేమో డౌట్స్ అడిగినా కూడా నాకు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. తదుపరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా కోఆపరేట్ చేశారు నాకు. అంటే ఎంత కోఆపరేట్ అంటే మీకు ముఖ్యంగా ఆదిలక్ష్మి సిస్టర్, తర్వాత శ్వేత సిస్టర్, తర్వాత లలిత సిస్టర్ ముగ్గురిని నాకు అలర్ట్ చేశారు. ముగ్గురు 3 షిఫ్ట్లు నేను కంటిన్యూ జాయిన్ అయినప్పటి నుంచి ఆపరేషన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు వారు అసలు సొంత తండ్రిని ఎలా చూసుకుంటారు అలా చూసుకున్నారు. నాకు అన్నం తినబెట్టడం, స్నానం చేయించడం, తుడవడం, ముఖం కడగడం, తర్వాత నాకు ఆయిల్ పెట్టడము, నాకు కోంబింగ్ చేయడము కానించి అన్నీ కూడా వాళ్ళ సిస్టర్స్ బిడ్డ ముగ్గురు బిడ్డలు చూసుకున్నారు. ఆ మేళ్ళు నేను జన్మలో కూడా మర్చిపోలేను. తర్వాత డేవిడ్ సారు, అనంతలక్ష్మి మేడం, తర్వాత క్రిటికల్ కేర్ సార్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ నన్ను ఉంచారు. తర్వాత ఇక్కడ నుంచి మన కేర్ ఇక్కడ నుంచి జీనా, డాక్టర్ జీనా నా కోసం 1 వీక్ అక్కడే ఉన్నాడు. నన్ను ఎంతగానో పుషప్ చేశారు. తర్వాత చాలా సాయం చేశాను నాకు. అసలు 24 అవర్స్ నా దగ్గర ఉండేవాడు, ఉండి నాకు ఎంతగానో సాయం చేశారు. తర్వాత అక్కడ ఫిజియోథెరపిస్ట్ సుమా మేడం చాలా కేర్ తీసుకొని నాకు ప్రొద్దున సాయంత్రం గైడ్లైన్స్ ఇస్తూ నాకు సాయం చేస్తే ఎంతగానో వాళ్ళు అది చేసే మేలు చేశారు. 21 డేస్ తర్వాత అంటే 28 రోజు నేను ఇక్కడ కేర్ హాస్పిటల్కి మళ్ళీ ఫ్లైట్లో షిఫ్ట్ అయ్యాను. ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి తేజ గారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్,
వారికి నిజంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాలా, ఎందుకంటే ఎంతో వాళ్ళు చాలా సహకరించారు, మేలు చేశారు. తర్వాత వైజాగ్లో ఉన్నటువంటి ఇందిరా మేడం కూడా, వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ విషయంలో కూడా వారు ఎంతగానో సాయం చేశారు. తర్వాత నాకు కడేవారిలో నాకు ఆర్గన్ దానం చేసినటువంటి ఆ కుటుంబం చల్లగా ఉండాలా, వారికి మేలు, భగవంతుడు మేలు చేయాలా. అప్పటికి ఇప్పటికీ చూస్తే మా వారు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ఎట్లా అంటే అప్పుడు చాలా ఘోరంగా ఉండేవారు, ఆయన చూస్తేనే మాకు భయం అయిపోయేది. ఈ 1 మంత్ లోపల ఎంత కవర్ అయిపోయారంటే చాలా, అసలు మేమే ఆశ్చర్యపోతున్నాము, అసలు ఏంటి ఇంత తొందరగా మీరు అదైపోయారంటే. డాక్టర్ గారు మమ్మల్ని అంతా మంచిగా ప్రోత్సహిస్తూ మంచిగా చాలా ఎన్నో విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని ఇంతవరకు నడిపించి మమ్మల్ని ధైర్యపరుస్తూ మమ్మల్ని ఇంతవరకు నడిపింపజేసినందుకు ముందుగా టామ్ చెరియన్ సార్కి మా కుటుంబం తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కేర్ హాస్పిటల్ ఇట్ సింప్లీ నేమ్, బట్ ఇట్ హైజెనిక్ లవబుల్ హాస్పిటల్. పేరు సింపులే, కేర్ అంటే మామూలుగా అనుకుంటాం, కానీ నిజంగా కేర్ తీసుకుంటారు వాళ్ళు.